నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2010లో ఏ ముహూర్తాన సింహ స్టార్ట్ చేశారో కానీ విశ్వం ఉన్నంతకాలం ఆ ఇద్దరి కాంబోలో సినిమాలు వస్తూనే ఉండాలని కోరుకుంటారు. ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ ఇద్దరి కాంబో మూవీ కోసం అవసరమైతే వాళ్ళే నిర్మాతలుగా మారుతారు. అంత క్రేజ్ ఉంది మరి. వరుసగా సింహ, లెజెండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్లతో సిల్వర్ స్క్రీన్ వద్ద పెద్ద బీభత్సమే సృష్టించారు. పైగా అసలు సిసలు తెలుగు సినిమాకి అర్థం కూడా చెప్పారు. తాజాగా బోయపాటికి సంబంధించిన ఒక వార్త బాలయ్య ఫ్యాన్స్ లో హుషారుని తెస్తోంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో అఖండ టూ ఉందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రామ్ పోతినేనితో స్కంద చేసిన బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అఖండ టూనే. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం అఖండ టూ మీదే ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. బలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం, షూట్ కి వెళ్లడమే. ఇక ఈలోపు బోయపాటి మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నాడు. విలన్స్ వేటలో పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణకి ధీటుగా ఉండే విలన్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఒకప్పటి హీరోలు ఇప్పటి విలన్స్ అయిన సంజయ్ దత్, బాబీ డియోల్ని సంప్రదిస్తున్నాడు. ఆ ఇద్దరు ఉంటారా లేక వారిలో ఒకరా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. బోయపాటి విలన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పర్టికులర్ గా బాలయ్య విలన్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎవరు ఊహించని విధంగా లెజెండ్ అఖండలో శ్రీకాంత్ జగపతి బాబులని ఫిక్స్ చేశాడు. అదే విధంగా ఇంకో కొత్త వ్యక్తిని విలన్ గా పరిచయం చేస్తాడేమో చూడాలి. అఖండ హిట్ కావడంతో అఖండ టూ మీద అందరిలో భారీ అంచనాలున్నాయి. పైగా అఘోర క్యారెక్టర్ లో బాలయ్య నట విశ్వరూపం ఏ స్థాయిలో ఉండబోతుందో అనే ఆసక్తి కూడా ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ వాల్తేరు వీరేతో చిరంజీవి అదిరిపోయే హిట్ ఇచ్చిన బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది. ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే మిగతా షూట్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత అఖండ టూలో పాల్గొంటాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరుణ్ నిర్మిస్తాడనే టాక్ అయితే ఉంది. అఖండ పార్ట్ 1 ని మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మించారు.